వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంఎల్టీ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసం సెకండ్ పేపర్ తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రిపేర్ చేసిన మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చూద్దాం మనం వన్ బై వన్. దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ ప్రిపేర్డ్ బై ది TSBIE, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాస్ ప్రిపేర్డ్ బై దిస్ క్వశ్చన్ పేపర్ ఫర్ ది ఎంఎల్టీ సెకండ్ ఇయర్ ఇన్ థర్డ్ పేపర్ పెథాలజీ. మెన్షన్ ది టైప్స్ ఆఫ్ బ్లడ్ స్మియర్స్ అండ్ దేర్ యూజర్స్. రక్తపూత పరకాలు తెలిపి వాటి ప్రాముఖ్యత రాయండి. వాట్ ఈస్ అన్ ఐడియల్ బ్లడ్ స్మియర్? ఉత్తమమైన రక్తపూత అనగానేమి? రైత పే మార్ఫాలజీ ఆఫ్ ఆర్బీసీ రక్త కణల బాహ్య స్వరూపం తెలుపు. రైత కాంపోజిషన్ ఆఫ్ ది రైటర్ స్టేట్ రైటర్ సందర్భంగా రాయండి. ఎక్స్పాండ్ PCR పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్. మెన్షన్ సమ్ ఇండికేషన్స్ రిక్వైర్ బోన్ మ్యారో ఆస్పిరేషన్. బోన్ మ్యారో ఆస్పిరేషన్ చూపు సూచన తెలుపుము. తర్వాత ఫార్ములా ఫర్ అబ్సల్యూట్ ఎసినోఫిల్ కౌంట్ సూత్రము తెలుపుము. వాట్ ఇస్ ఆస్మోసిస్? ఆస్మోసిస్ అనగానే డిఫెండ్ ఓకే స్పీరోసైటోసిస్ నిర్వచింపు. వాట్ ఈస్ బఫికోట్? బఫికోట్ అనగానేమి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లూపస్ ఎరిథెమాటోసస్? లూపస్ ఎరిథెమాటోసస్ అనగానేమి? రైట్ ద డైస్ యూజ్డ్ ఇన్ ఆటోమేటిక్ రెటిక్యులోసైట్ కౌంట్. ఆటోమేటిక్ రెటిక్యులోసైట్ కౌంట్ లెక్కింపులో ఉపయోగించే రంగులు ఏమిటి? వాట్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది మైక్రోటోమ్? మైక్రోటోమ్ భాగాలు ఏమిటి? వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ ది హోనోస్కోప్? యొక్క ఉపయోగాలు ఏమిటి? హౌ ఇస్ ద బ్రెయిన్ ఎక్స్పోజ్ డ్యూరింగ్ అటాప్సీ? అటాప్సీ మెదడు ఎలా బహిర్గతం అవుతుంది? సెక్షన్ బి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ మార్ఫాలజికల్ ఎగ్జామినేషన్ WBC. తిరగత కణాల స్వరూపం తెలుసుకుంటూ చేయాల్సిన పరీక్షల గురించి వివరించండి. ఓకే ఎక్స్ప్లెయిన్ లెష్మన్స్ ట్రైనింగ్ వివరించండి. రైట్ ద ప్రిన్సిపల్ మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ ఫర్ సికిల్ సెల్ టెస్ట్ యూజింగ్ సోడియం మెటా బైసల్ఫేట్. సోడియం మెటాసల్ఫేట్ బైసల్ఫేట్ను ఉపయోగించి సికిల్ కణ పరీక్ష సూత్రం కావాల్సిన పరికరముల పద్ధతి గురించి రాయండి. డిస్క్రైబ్ ద ప్రొసీజర్ ఆఫ్ PT ను కనుగొన్న పద్ధతిని వివరించండి. డిస్క్రైబ్ పాపినాక్లో పాపినికోలా స్ట్రైనింగ్ మెథడ్. పాపినికో స్ట్రైనింగ్ పద్ధతి గురించి వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఫిక్సేటిస్ వివరించము. రైట్ ఎప్పుడు ది ఇంట్రడక్షన్ ఆఫ్ హిస్టోపెథాలజీ యొక్క పరిచయం గురించి రాయండి. ఎక్స్ప్లెయిన్ లేబులింగ్ స్టోరేజ్ కలర్ మెయింటెనెన్స్ ఆఫ్ మ్యూజియం స్పెసిమెన్స్. ప్రదర్శన నమూనాల యొక్క లేబులింగ్ నిల్వ మరియు రంగు నిర్వహణ వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది టెక్నిక్స్ ఆఫ్ గ్రూపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్. గ్రూపింగ్ మరియు క్రాస్ మ్యాచింగ్ చేయు పద్ధతిని వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ RH బ్లడ్ గ్రూప్ సిస్టమ్. ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టమ్ మరియు RH బ్లడ్ గ్రూప్ సిస్టమ్ గురించి వివరించండి. ఓకే సో చూసాం కదండి, ఇప్పటి వరకు దిస్ ఇస్ క్వశ్చన్ పేపర్స్ ఇప్పుడు బయట తెలంగాణ బోర్డ్. ఓకే 100% దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ తెలంగాణ పీపుల్. ఏపీ ఆల్సో యూ కెన్ రీడ్. ఓకే 80% సిలబస్ ఇస్ సేమ్ ఫర్ బోత్ ద పీపుల్ అని ఐ టోల్డ్ నో. ఓకే దట్స్ ద రీజన్. ఓకే సో వన్స్ అగైన్ ఐ వాంట్ విష్ టు ఆల్ మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎగ్జామ్.